మన ఎవరో దగ్గరంటారు, మన ఆశయం కనుక ప్యూరిటీ ఉండి అది ఒక కాంక్రీట్ గా ఉండి నిర్దిష్టంగా ఉంటే కనుక, క్లారిటీ ఉంటే కనుక దాని స్ట్రెంగ్త్ అంతా ఇంత. నేను బ్లడ్ సంబంధించి నిజంగా ఫీల్ అయ్యాను ఆ రోజుల్లో, ఒక 20 ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఫీల్ అయినప్పుడు బ్లడ్ దొరకక చనిపోతున్నారు. ఇలాంటి చావులు చాలా రోజుల్లో ప్రతిరోజు జరుగుతున్నాయి అనేసరికి చాలా ఎదురొచ్చింది. మన ప్రేమ అభిమానం ఇంత చూపించి అభిమానం లేదు. ఒక 350 ml బ్లడ్ ఇవ్వడానికి పెద్ద కష్టం కాదే, అయితే వాడు మోటివేట్ చేసి డ్రైవ్ చేసే ఇది ఇవ్వాలి మనం. ఆ స్కీమ్ తోటి నేను చాలా రోజులు ఎలా చేయాలి, చేస్తే సక్సెస్ అవ్వగలరా లేదా, ఒకసారి బ్లడ్ ఇచ్చిన తర్వాత అతనికి అది చేసే కదా అని సంతృప్తులు అయిపోతారా, ఇది నిరంతరం సాగుతూ ఉంటేనే ఇది ఉద్యమంలాగా అవుతుంది. ఎంత చేయగలను చెయ్యాలి అన్న ఒక గట్టి పట్టుదల, అలాగే మీ మీద నమ్మకం, నా అభిమానుల మీద వాడి మీద ఎప్పుడైతే నమ్మకం, ఆ స్ట్రాంగ్ బిలీఫ్ తోటి నేను చేసింది ఈ రోజున అది బ్లడ్ అనేది కొరత వల్ల చనిపోవడం అనేది దాదాపుగా తగ్గిపోయి. నిజంగా అందరూ ఆ కమిట్మెంట్ తోటి ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఒక జీవన కంటిన్యూస్ గా సాగిపోతానే ఉంది. అది మీ దాకా ఇక్కడికి వచ్చి అమెరికాలో కూడా ఇన్స్పైర్ అయ్యి మీరందరూ ఇంత బాగా చేస్తూ దాదాపు 40 స్టేట్స్ 51 లొకేషన్స్ లో 40 స్టేట్స్ లో మీరు చేశారంటే కనుక ఇది రికార్డ్, ఇది అది అందరికీ సాధ్యం కాదు, మీకు మాత్రమే సాధ్యపడింది. ఆప్త సపోర్ట్ ఉండు అనేది ఆప్త ప్రత్యేకించి చంద్ర గారికి గోపాల్ గారికి వీళ్ళందరికీ నేను అలాగే మిగతా సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సభ్యులందరూ కూడా, ఇతర మిత్రులు వాళ్ళందరూ కూడా, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ డాలస్ చెప్పాలంటే మళ్ళీ వస్తారా అయినప్పుడు ఆల్రెడీ వచ్చిన సిటీ మళ్ళీ రావటం అంటే రారేమో అని డౌట్ పవర్లు నేను డాలస్ అనగా చేస్తాను. అది ఎన్నో చూసుకున్నా కొత్త ఫీస్ పెట్టి కదా మళ్ళీ కొత్త ఫ్యాన్స్ ఒక ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఇక్కడ రుచి మరిగారు.